ప్రజాదీవన యాత్రకు ఈటెల రాజేందర్ తాత్కాలిక విరామం ప్రకటించారు. యాత్రలో భాగంగా వీణవంక మండలం కొండపాక గ్రామానికి చేరుకున్న ఈటెల అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉండడంతో పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వైద్యుల సూచనతో ఆయన్ను హైదరాబాద్ కు తరలించారు. అంతకుముందు యాత్రలో సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ఈటెల. మంత్రులను కూడా కలవని కేసీఆర్ తన దెబ్బతో ఎంపీటీసీలకు సైతం ఫోన్ చేసే పరిస్థితికి వచ్చారన్నారు. ప్రజాదీవెన యాత్రలో భాగంగా మాజీ మంత్రి భాజపా నేత ఈటెల రాజేందర్ చేపట్టిన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. పాదయాత్రలో భాగంగా 12వ రోజు ఈటెల హుజూరాబాద్ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపల్లి కొండపాక గ్రామాల్లో పర్యటించారు. పాదయాత్ర కొనసాగుతుండగానే వీణవంక మండలం కొండపాక వద్ద ఈటెల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నడవలేని స్థితిలో ఉండడంతో పాదయాత్రను కొండపాకలో నిలిపివేశారు. వైద్యులను పిలిపించి పరీక్షలు చేయగా జ్వరం వచ్చినట్లు నిర్ధారించారు. బీపీ 90/60, షుగర్ లెవెల్ 265గా నమోదైంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోవడంతో వెంటనే పాదయాత్ర నిలిపివేసి హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు ఈటెలను హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం ఈటెల ఆరోగ్యం నిలకడగానే ఉందని, మెరుగైన వైద్యం కోసమే హైదరాబాద్ తరలించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈటెల అనారోగ్యం పాలవడంతో పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఆయన కోరుకోగానే ఎక్కడైతే పాదయాత్ర ఆగిపోయిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభిస్తారని బీజేపీ నేతలు తెలిపారు. ఈ నెల 19వ తేదీన మొదలుపెట్టిన ప్రజాదీవెన యాత్ర 12 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు 70 గ్రామాల్లో 222 కిలోమీటర్లు ఈటెల పాదయాత్ర చేశారు. అంతకుముందు ప్రజాదీవెన యాత్రలో భాగంగా ఈటెల రాజేందర్ వీణవంక మండలంలో పర్యటించారు. మంత్రులకే దొరకని సీఎం కేసీఆర్ ఎంపీటీసీ సర్పంచులతో మాట్లాడుతున్నాడని అన్నారు ఈటెల. ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు తన్ను ఓడగొట్టడానికి నియోజకవర్గానికి వస్తున్నారన్నారు. తాను అందరికీ సహాయం చేసేవాడినని, తనకిప్పుడు కష్టకాలం వచ్చిందన్నారు ఈటెల. తనకు మనిషిలో ఓటు కనపడలేదని, మనిషి మాత్రమే కనిపించిందన్నారు. సీఎం కేసీఆర్ కి మాత్రం ఓటు మాత్రమే కనిపిస్తుందని ఈటెల విమర్శించారు. ఒక ఆయనతో మాట్లాడాడు ముఖ్యమంత్రి. ఆయన మామూలు ఒక ఎంపీటీసీ మాట్లాడి సంతోషం మాట్లాడాలి, కానీ మాకే దొరకని ముఖ్యమంత్రి, మాకే దొరకని ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యేతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎంపీటీసీతో మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఎందువల్ల ఇవాళ సర్పంచ్ తీసుకుపో, ఎంపీటీసీ తీసుకుపోతాడు, తెల్లారి ఉప సర్పంచ్, మళ్ళీ తెల్లారి వార్డు మెంబర్లు, ఇంకా మిగతా మా కుమారు ఫోన్ చేస్తా అంటాడు. కేసీఆర్ మాత్రం ఆత్మగౌరవాన్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు, మనిషిని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సమాజానికి అరిష్టం, అరిష్టం మంచిది కాదు. మనిషి ఆపదైతే తల్లింత చందా వేసుకొని ఆదుకుంటారు తప్ప, మనిషి చచ్చిపోతే డబ్బు కొట్టడానికి డబ్బులు లేకపోతే ఊరంతా జమ చేసుకొని ఇస్తారు తప్ప, కొనుక్కునే సాంప్రదాయం ఉందానే మనిషిని. కానీ ఇక్కడ మొదలుపెట్టండి, ఇక్కడ మొదలుపెట్టండి. తాను రాజీనామా చేయడం కారణంగా ప్రజలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, గొల్ల కురుమలకు గొర్రెలు, దళిత బంధు వస్తోందన్నారు ఈటెల. మంత్రులు ఎమ్మెల్యేలను గంజిలో ఈగలా తీసేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో దళిత బిడ్డలకు పెడుతున్న అన్నానికి కూడా సీఎం డబ్బులు ఇవ్వలేదన్నారు. అందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల టైంలో దళిత బంధు, ఆ తర్వాత బీసీల బంధు, ఎన్నికల తర్వాత అన్ని బంధు పెడతాడని ఈటెల ఎద్దేవా చేశారు. 7 సంవత్సరాల కాలంలో మీ సీఎంఓ ఆఫీస్ అది గుండెకాయ లాంటిది రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ఫలాలని ప్రజలకు పంచిపెట్టే కేంద్రంలో ఒక్క దళిత బిడ్డ ఆఫీసర్గా ఉండడా, ఒక గిరిజన బిడ్డ ఆఫీసర్గా ఉండడా, ఒక మైనార్టీ బిడ్డ ఆఫీసర్గా ఉండడా, ఒక బీసీ బిడ్డ సీఎంఓ ఆఫీసర్ ఉండడా? నీకు దళితుల ఓట్ల మీద ప్రేమ, నీకు మైనార్టీల ఓట్ల మీద ప్రేమ, నీకు ప్రజల మీద నిజమైన ప్రేమ లేదనడానికి ఇంతకంటే సాక్షి ఏం కావాలి? ఆయన వ్యతిరేకంగా ఉంటే ట్రాక్టర్ బంధు, హార్వెస్టర్ బంధు, దుకాణం బంధు, చివరికి ఇప్పుడు అన్ని పనిచేసి తంతమంది పెట్టారు. మునివరం వెట్టిళ్ళు మొన్న దళిత బంధు, బీసీ బంధు, రేపు ఓసీల బంధు, హుజూరాబాద్ ఎన్నికల మీద అన్ని బంధు. తమ నియోజకవర్గంలో పనులు చేయడానికి చేతకాని ఎమ్మెల్యేలు హుజూరాబాద్కి వచ్చి అన్ని ఇస్తామంటున్నారని ఈటెల ఆరోపించారు.
ఇక్కడ దెబ్బ కొడితే కేసీఆర్ కు దిమ్మ తిరగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇన్ని ఏళ్లు అధికారంలో ఉండి ఎవరితో గొడవ పడలేదని, ఏ పార్టీ జెండా కూడా పీకించలేదని తెలిపారు. యాత్రలో భాగంగా ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో కరెంటు కట్ చేస్తున్నారని మండిపడ్డారు.